ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః, నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః, ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. హరిహి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి, మాఘ పంచమి, సాక్షాత్ మహాసరస్వతి దేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారు వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యా వినయ సంపన్న మన్నట్లుగా విద్యకు, ఉద్యోగానికి, వ్యాపారానికి, విదేశాలకు, గజమాల సత్కారాలకు అన్నిటికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. కనుక వీలైనంత వరకు అమ్మవారికి తెలుపు వస్త్రాన్ని తెల్లటి పూల చేత పెరగన నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు తెలుపు వస్త్రాలను మీరు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురు యోగ్యత శక్తి మీకు అద్భుతంగా కలుగుతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, రుణ శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన భార్యపైన భర్త, భర్తపైన భార్య ప్రేమానురాగం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలకు, తగాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే 90% ప్రమాదాలను నివారించవచ్చు. రాజ్యస్థానంలో రవి బుధ కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కానీ, ఇంకో చోటికి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రయత్నం చేసినట్లయితే మీకు పై అధికారులతో సత్సంబంధాలని మర్యాదపూర్వకంగా, వినయంగా, గౌరవంగా ఉండగలిగితే కాలమంతా మీకు శుభయోగమే అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శనిసస్వామి స్వక్షేత్ర స్థానం ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపార సామ్రాజ్యంలో మీకు మంచి మకుటం లేని మహారాజులకు కాబోతున్నారు. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరి సోదరి మనులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారందరూ కూడా కాళభైర స్వామి యొక్క సేవ, కాళభైర స్వామి యొక్క నామస్మరణ యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింహాలు ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.